जोहार तेलंगाना अमर वीरुलकु जोहार तेलंगाना अमर वीरुलकु ఈ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నామో ఇలా తెలంగాణ అమరవీరుల ఆత్మలు కూడా శోభిస్తున్నాయి. ఒక్క పెన్స్టాక్ తోటి 2 లక్షల నౌకలు ఇస్తాం రేపొచ్చిన తెలంగాణ మస్తే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పూటమెకి 8 సంవత్సరాలైన ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతి పరీక్షలో కూడా అవకతవకలు చేసుకుంటూ ఈ మధ్య జరిగినటువంటి టీఎస్సీఎస్సీ పరీక్షల్లో కూడా ఆఖరికి పేపర్ లీకేజ్ జరిగేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్రం తెచ్చుకొని కూడా ఒక్క కల్వకుంట్ల కుటుంబం పాలైందే తప్ప ఏ నిరుద్యోగికి కూడా న్యాయం జరగలేదనేటువంటి మనకు అర్థమవుతుంది. దానికోసమే బీజేపీఎం కార్యకర్తలు కొన్న చేసినటువంటి టీఎస్సీఎస్సీ ముట్టడిలో భాగంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇవాళ వాళ్ళని కాదు అరెస్ట్ చేయవలసింది. ఆ లోపాలకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారి తనయుడు షాడో ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ గారిని మంత్రి పదవి నుంచి బంతరం చేయాలా వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దాంతో పాటుగా ఏ విద్యార్థులైతే 8 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ డబ్బు శ్రమ సమయం పెట్టి చదువుకొని ఇవాళ పరీక్ష రద్దు చేస్తే రోడ్డు మీద పడ్డారో ఆ ప్రతి విద్యార్థికి కూడా 100 రూపాయల నష్ట పరిహారాన్ని ఖచ్చితంగా కేటాయించాలా. టీఎస్సీఎస్సీ చైర్మన్ తో సహా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇమ్మీడియట్ గా ప్రాసిక్యూట్ చేయాలా, అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన అమరవీరుల స్థూపం దగ్గరనే మేము ధర్నా చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఇవన్నీ తేలే వరకు కేటీఆర్ ను పక్కన చేసే వరకు దీనిపైన ఉన్నటువంటి లోపాలన్నీ బయట పెట్టే వరకు ఆ విద్యార్థులకు 100 రూపాయలు ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్.